वेलकम बैक टू तेलुगु ट्यूटोरियल टू ईरोज मनम प्राजेक्ट विंडो गुरिंची चूडबोतुन्नाम चूँगी प्राजेक्ट विंडो वच्चेसी इकड़ा कॉर्नर लो प्राजेक्ट विंडो अनेदि एंदुकु उपयोगपड़ुतुंदी अंटे प्राजेक्ट्स नी इंपोर्ट चेसुकोवडानिकि इक्कड़ मनं चूसुकोवडानिकि उपयोगपड़ुतुंदी लेदा एदैना कोत्त प्राजेक्ट नी मनं तीसुकोवडानिकि ई प्राजेक्ट विंडो अनेदि मनकि उपयोगपड़ुतुंदी अलागे इप्पुडु मनं कोत्त प्राजेक्ट नी इंपोर्ट चेसुकोवालि अनुकुंटे एं चेयालि इक्कड डबल क्लिक चेसि మీకు కావాల్సిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓపెన్ అనండి చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో అయితే మనకు ఓపెన్ అయ్యింది కానీ ఇక్కడ టైం లైన్ లో చూపిస్తుందా మనకి చూపించదు ఎప్పుడైతే మనం ఇక్కడ ఉన్న దాన్ని డ్రాగ్ చేసి టైం లైన్ లో పెడతామో అప్పుడు దానికి సంబంధించి ఒక సీక్వెన్స్ అనేది ఏర్పడుతుంది ఓకే నేను కంట్రోల్ జెడ్ కొట్టేసాను ఇప్పుడు ఏ సీక్వెన్స్ కూడా లేదు ఇక్కడ మనకి సరే చూడండి అలాగే ఇక్కడ చూడండి మీడియా బ్రౌజర్ అని కనబడుతుంది కదా ఈ మీడియా బ్రౌజర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్‌ప్లే చూపిస్తుంది మీరు ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా కనబడుతున్నాయి కదా మీకు కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి సో మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు నెక్స్ట్ లైబ్రరీ ఈ లైబ్రరీ అనేది ఎడో క్లౌడ్ కి సంబంధించిన లైబ్రరీ అన్నమాట ఓకే మీరు అకౌంట్ తీసుకొని ఉంటే గనక క్లౌడ్ అకౌంట్ దాంట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫో మీరు ఏదైతే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఉంటారో దానికి సంబంధించిన ఇన్ఫోని మీరు చూడాలి అనుకున్నప్పుడు చూడండి ఇది స్టిల్ ఇమేజ్ అని చెప్తుంది తర్వాత సైజ్ ఎంత ఉంది అని చెప్తుంది ఓకేనా ఇక్కడ మీకు ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయల్స్ అని అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఏమి ఏది సెలెక్ట్ చేయలేదు కాబట్టి అక్కడ మనకి ఎంప్టీ గా చూపించింది ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ మనం సెలెక్ట్ చేసామో ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇక్కడ మీకు డీటెయల్స్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు చూపిస్తుంది అలాగే ఎఫెక్ట్స్ ఇది ఎఫెక్ట్స్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం ఓకే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో దాని గురించి ఒక సెపరేట్ క్లాస్ లో అయితే మనం తెలుసుకుందాము మార్కర్స్ మనం ముందు ప్రాజెక్ట్ లో కొన్నిసార్లు మార్కర్స్ ని యూస్ చేసాం ఓకే చూడండి ఈ మార్కర్స్ చూద్దాము ఇక్కడ ఎం ప్రెస్ చేశాను ఒక మార్కర్ ని తీసుకున్నాను ఈ మార్కర్ మీద మీరు డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఈ మార్కర్ కి సంబంధించి ఇక్కడ చూడండి కామెంట్ మార్కర్ ఇక్కడ మీరు కామెంట్ చేసేటప్పుడు మార్కర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ కలర్ లో వస్తుంది లేదా ఇక్కడ చాప్టర్ మార్కర్ కావాలి అనుకున్నప్పుడు చాప్టర్ కి సంబంధించి ఇక్కడ నుంచి చాప్టర్ అనేది చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ చాప్టర్ మార్కర్ అనేది పెట్టుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ సెగ్మెంటేషన్ మార్కర్ అన్నప్పుడు సెగ్మెంటేషన్ మార్కర్ తీసుకున్నాము అలాగే వెబ్ లింక్ ఇక్కడ మీకు వెబ్ లింక్ రావాలి అనుకున్నప్పుడు అక్కడ వెబ్ లింక్ పెడతాం కదా అక్కడ అది గుర్తుగా ఉండటం కోసం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కర్ అనేది పెట్టుకుంటాము చూడండి ఇలా వస్తుంది మీరు ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించిన కలర్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట సో అంటే ఒక గుర్తు కోసం మార్కర్ అంటే ఒక గుర్తు కాబట్టి సో ఒక గుర్తు కోసం మీరు ఇక్కడ మార్క్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది మార్కర్స్ అనేది హిస్టరీ అంటే మీరు ఇప్పుడు ఏవైతే చేశారో యాడ్ మార్కర్ రిమూవ్ మార్కర్ ఓకే ఇంపోర్ట్ క్లిప్స్ న్యూ ఇలా ఏవైతే మీరు చేస్తున్నారో అవి వస్తాయి అన్నమాట ఓకే చూడండి మీరు చేసిన హిస్టరీ మొత్తాన్ని ఇక్కడ న్యూ జస్ట్ ఓపెన్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను మిగతా మీరు ఏవైతే చేస్తున్నారో ఆ హిస్టరీ మొత్తం క్లియర్ అయిపోయి ఇక్కడ న్యూ దగ్గరికి వచ్చేస్తుంది ఓకే ఇది ఈ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నమాట ఇవి ఇవి కాకుండా మీకు చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ సంబంధించి దాని మీద క్లిక్ చేస్తున్నాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఈ ప్రాజెక్ట్ ని రైటబుల్ అంటే మనం వర్క్ చేసుకునే విధంగా ఉంది లేదు నేను దీన్ని లాక్ చేయాలి అనుకున్నాను అనుకోండి ఓకే ఇక్కడ చూడండి రీడ్ ఓన్లీ మోడ్ అంటే జస్ట్ చూసుకుంటాం అంతే ఇక్కడ చూడండి లాక్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఓపెన్ ఇలా మన ప్రాజెక్ట్ ని లాక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఓకేనా రీడ్ అండ్ రైట్ అనే ఆప్షన్ అన్నమాట ఇది ఓకే అందుకు ఉపయోగపడుతుంది ఇది అలాగే ఇక్కడ మనం లిస్ట్ వ్యూ ఇక్కడ మన ప్రాజెక్ట్ లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాము చూడండి ఇలాగా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం మనం ఈ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎలా కనపడాలి నాకు ఇక్కడ చూడండి లిస్ట్ వ్యూ అన్నాను ఈ విధంగా కనపడుతుంది తర్వాత ఐకాన్ వ్యూ అన్నాను ఈ విధంగా కనపడుతుంది అలాగే లిస్ట్ వ్యూ షార్ట్ కట్ కు వచ్చేసేసి కంట్రోల్ ప్లస్ పేజ్ అప్ ఓకే తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఐకాన్ వ్యూ కి కంట్రోల్ ప్లస్ పేజ్ డౌన్ నెక్స్ట్ వన్ ఫ్రీ ఫామ్ వ్యూ
ఫ్రీ ఫామ్ వ్యూ చూడండి ఈ విధంగా చూపిస్తుంది అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ అనేవి నాకు అడ్జస్ట్ చేసుకోవాలి సైజ్ అంటే అక్కడ డిస్‌ప్లే అయ్యే సైజ్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ట్ ఐకాన్ ఓకే ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఐకాన్స్ ని సార్ట్ చేసుకోవచ్చు అంటే ఒక వరుస క్రమంలో పెట్టుకోవడానికి మనకి ఈ సార్ట్ ఐకాన్స్ అనేది ఉపయోగపడుతుందన్నమాట తర్వాత ఆటోమేట్ టు సీక్వెన్స్ ఇప్పుడు మీరు ఆటోమేట్ టు సీక్వెన్స్ హైలైట్ అవ్వలేదు ఇప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అలాగే షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇది హైలైట్ అవుతుంది కానీ ఇప్పుడు ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే మనం ఏ సీక్వెన్స్ ని తీసుకోలేదు సీక్వెన్స్ అనేది మనకి ఇక్కడ ఎంటీ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి హైలైట్ అవ్వలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి న్యూ సీక్వెన్స్ తీసుకోండి ఓకే సీక్వెన్స్ వచ్చింది కదా ఇక్కడ చూడండి సెలెక్ట్ చేశాను నెక్స్ట్ వన్ షిఫ్ట్ పట్టుకొని కూడా దీన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆటోమేట్ సీక్వెన్స్ అనేది హైలైట్ అయింది కదా ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి ఆటోమేట్ సీక్వెన్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటోమేట్ సీక్వెన్స్ కి సంబంధించి ఒక డాక్ వస్తుంది ఈ డాక్ లో ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి ఇగ్నోర్ ఆడియో తర్వాత ఇగ్నోర్ వీడియో అంటే మీరు ఆడియో వీడియోని ఇగ్నోర్ చేయాలి అనుకుంటే అంటే మీకు ఓన్లీ ఆడియో కావాలి అనుకుంటే ఇగ్నోర్ వీడియో అనండి ఓన్లీ వీడియో కావాలి అనుకుంటే ఇగ్నోర్ ఆడియో అనండి ఆ రెండు మీకు ఏది కావాలనుకుంటే అది టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఎందుకు హైలైట్ అవ్వలేదు అని మీరు అనుకోవచ్చు మనం తీసుకున్నది ఇమేజెస్ ఇమేజెస్ కి ఆడియో ఉండదు కాబట్టి ఇప్పుడు హైలైట్ అవ్వలేదు ఓకే ఇప్పుడు నేను రెండు ప్రాజెక్ట్స్ తీసుకున్నాను ఆ రెండు ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఆటోమేట్ సీక్వెన్స్ కి ఇక్కడ చూడండి ఇప్పుడు హైలైట్ అయింది కదా ఇగ్నోర్ ఆడియో అనేది ఓకే ఇగ్నోర్ ఆడియో అని క్లిక్ చేసామనుకోండి అది ఏమవుతుంది అంటే ఆడియో లేకుండా ఓన్లీ వీడియోని మాత్రమే మీకు సీక్వెన్స్ లోకి తీసుకెళ్తుంది అనమాట సో దానికోసం ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది ఆటోమేట్ టు సీక్వెన్స్ అనే ఆప్షన్ ఇది ఇది ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసేసి ఫైండ్ ఓకే ఇక్కడ మనం ఫైండ్ వాట్ జస్ట్ మనం ఒక లేబుల్ గానీ లేదా ఒక ఇమేజ్ గానీ ఒక ప్రాజెక్ట్ గానీ ఒక వీడియోని గానీ ఫైండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం ఫైండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ నాకు మీడియా టైప్ అని పెట్టినప్పుడు మాత్రమే హైలైట్ అయింది లేకపోతే హైలైట్ అవ్వలేదు సో మీరు ఆడియో అయితే ఆడియో వీడియో అయితే వీడియో ఓకేనా వీడియో డ్యూరేషన్ బట్టి ఏది కావాలనుకుంటే దాన్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఫైండ్ చేసుకోవచ్చు అంటే వెతుక్కోవడానికి మీకు ఈ ఫైండ్ అనే ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ న్యూ బిన్ ఈ న్యూ బిన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే న్యూ బిన్ అనేది మనకి ఒక ఫోల్డర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఫోల్డర్ లాగా ఉపయోగపడుతుంది ఓకే ఇక్కడ న్యూ బిన్ అని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీకు ఒక ఫోల్డర్ వచ్చింది ఈ ఫోల్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది ఈ ఫోల్డర్ వచ్చేసేసి 10 వీడియోస్ తీసుకున్నారు ఆ 10 వీడియోస్ తీసుకోవడం వల్ల మీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ సో ఆ లెంత్ ఎక్కువ కాకుండా ఈ ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి దేనికి సంబంధించినయో వాటికి ఒక ఫోల్డర్ లాగా పెట్టుకొని ఆ ఫోల్డర్ లో వేసేసారనుకోండి ఆటోమేటిక్ గా అవి ఆ ఫోల్డర్ లోకి వెళ్ళిపోతాయి చూడండి ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని డ్రాగ్ చేసి ఇక్కడ బిన్ లో పడేశాను ఇప్పుడు చూడండి ఈ బిన్ను క్లోజ్ చేస్తే ఏమవుతుంది మీరు ఏవైతే వీడియోస్ బిన్ లో వేశారో ఆ వీడియోస్ హైడ్ అయిపోతాయి అన్నమాట ఓకే అలా హైడ్ చేసుకోవడానికి ఈ బిన్ అనేది మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇంకా న్యూ ఇక్కడ చూడండి మీరు న్యూ అంటే ఒక కొత్త సీక్వెన్స్ ని తీసుకోవడానికి కానీ ప్రాజెక్ట్ షార్ట్ కట్ ని క్రియేట్ చేసుకోవడానికి కానీ ప్రాజెక్ట్ నేమ్ ని క్రియేట్ చేసుకోవాలి ప్రాజెక్ట్ షార్ట్ కట్ అన్నా నేమ్ అన్నా రెండు ఒకటే దానికి ఉపయోగపడుతుంది అలాగే ఆఫ్లైన్ ఫైల్స్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నా కూడా ఉపయోగపడుతుంది తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఉపయోగపడుతుంది అలాగే ఈ న్యూ ఐటమ్ గురించి మరో క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము ఓకే ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా చూపించడానికి ఒక్కొక్కటి విడిగా మీకు చూపించడానికి నెక్స్ట్ క్లాస్ లో అయితే బాగుంటుంది ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.